ముఖ్యమంత్రికి చట్టాలన్నా తర్వాత ప్రజాస్వామ్యం అన్నా ఏమాత్రం నమ్మకం లేదు. కోర్టులను లెక్క చేయడు, గవర్నమెంట్ రూల్స్ లెక్క చేయడు, ఆయన ఏదనుకుంటే అది చేస్తాడు. ఇది చెంబలి వాలెట్ కాయసేటైతే రూల్స్ ఉండవు, ఈయన కూడా రూల్స్ లేవు, ఆ ప్రకారం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు, న్యాయబద్ధంగా చేయొచ్చు. ఈ భారతదేశంలో ఆంధ్రదేశంలో లక్షల కోట్ల మంది ఉన్నారు, ఇదంతా చూస్తున్నాం. వీళ్ళకందరికీ ఇళ్ల స్థాయి ఇవ్వడం పెద్ద కష్టం కాదు, కానీ రాజధాని కోసం ఏర్పాటు చేసుకున్న భూమిలోనే ఇళ్ళవాలంటే ఒక దురుద్దేశం. దురుద్దేశపూర్వకంగా ఇండ్లు చెట్టుకు నటించేటువంటి ఒక నయవంచక పాలన మేము దాన్ని చూస్తూ ఉన్నాం. అంటే కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉన్నా కూడా ఇంట్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అనేది ఎలా అనిపిస్తుంది అంటే ప్రజాధనం వృధా అవుతుందా? ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయితే ఏదైనా చెప్పచ్చు. ఆయన కోర్టులో లెక్క చేయని చెప్పినప్పుడు ఆయన లెక్క చేసే ఉండదు. దానివల్ల ఆయనకు సమాజానికి నష్టం, చట్టసభలకు నష్టం వస్తుంది. ఇది ఒక విధంగా మూర్ఖత్వ పట్టుదల ఒకటి. రెండవది అంటే పేద ప్రజల ప్రేమ కదా, అది కక్షపూరిత వైఖరితోటి రైతుల దగ్గర నుంచి రాజధాని కోసం తీసుకున్న భూమిని ఆడ ఏదో చెప్తారే తాగే చెరువులో పోయి ముడిగడుక్కున్నట్టుగా ఆ రాజధాని కోసం ఇచ్చిన భూమిని అక్కడే దొరికాయి, ఇంకా చుట్టుపక్కల లేవా, ఆడ ఇవ్వకూడదా, మేము వద్దన్నామా, దానికోసం ఎందుకు పోతున్నారు. కోర్టు చెప్పిన ఎందుకు ఎన్నో లేదంటే ఇది మూర్ఖత్వ పట్టుదల ఖర్చు సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కానీ కాదు. అంటే వివేకానంద కేసుకు సంబంధించి సిబిఐ వైఖరి ఎలా అనిపిస్తుంది? ఒక మాజీ మంత్రి సిబిఐ చేతుల్లో ఏమీ లేదు, కోర్టుల చేతులు ఏమీ లేదు, అంతా విద్య మొత్తం అమిత్ షా మోడీ మోడీ అమిత్ షా సహకారం. ఇక్కడ ఉన్నంతకాలం ఏ కోర్టులు పనిచేయవు, ఏ సిబిఐ కూడా పనిచేయదు, అదంతా నిద్రపోతూ ఉండాల్సిందే. కాబట్టి దీనికి అంతా ప్రధాన కారణం మోడీ అమిత్ షా, దానికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం. ఈ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టినా, ప్రజానికానికి సంబంధం చేసినా, పోలవరం ప్రాజెక్టు డబ్బులు లేకుండా పోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, అమరావతి రాజధాని లేకపోయినా, కడప స్టీల్ ప్లాంట్ లేకపోయినా, పోలవరం నిజామాబాద్ డబ్బులు ఇవ్వకపోయినా, మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పిన ఒక బానిస బుద్ధితోటి ఈ తెలుగు ప్రజానీకాన్ని యొక్క మాన ప్రణాళిని మోడీ కాలం మీద పడేశాడు. అంతవరకు ఆయన వాళ్ళు క్షేమంగా ఉంటారు. అందువల్ల మోడీ దయాదాచండమైన ఉన్నారు తప్ప సిబిఐలు కోర్టులు పెద్ద ఉపయోగం లేదు. మణిపూర్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, రాష్ట్రంలో ప్రధాన పార్టీలు మాట్లాడుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ కూడా మోడీకి అనుకూలంగా ఉన్నాయి, అధికార పార్టీ మోడీకి అనుకూలంగా ఉన్నాయి, టీడీపీ మోడీకి అనుకూలంగా ఉంది, పవన్ కళ్యాణ్ మోడీకి అనుకూలంగా ముందే చెప్పేశారు. ఇంకా మాట్లాడితే ఉంది మా పక్షాలు మేము మాట్లాడతాం అందపాటు మాట్లాడారు. అంటే ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రత్యేక ఏంటంటే ఆల్ రోడ్స్ ఈస్ట్ బీజేపీ వచ్చింది, అది తెలుగు ప్రజానికి నష్టం వస్తుంది. సార్ ఢిల్లీ నుంచి వచ్చాక పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలుస్తారని చెప్పి వార్తలు, అది మనకేం తెలుసు, ఆడ కలుస్తాడు. ఎన్నికల తేదీ ప్రకటించేంత వరకు ఈ పొత్తులు అట్లే ఉంటాయి తప్ప పరిష్కారం కాదు.